ఒకప్పుడు సినిమా తీసేందుకు ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకునేవాడు శంకర్ ఆ తర్వాత టూ పాయింట్ టూ రిలీజ్ చేసేందుకు మూడేళ్ల సమయం తీసుకున్నాడు ప్రతి ఫ్రేమ్లోనూ పర్ఫెక్షన్ కోరుకోవడమే అందుకు రీజన్ అలాంటి దర్శకుడు ఇప్పుడు రెండు పెద్ద సినిమాలను ఒకేసారి హ్యాండిల్ చేస్తున్నాడు ఒకరోజు రామ్ చరణ్ సెట్లో కనిపిస్తే మరో రోజు కమల్తో షూట్ చేస్తున్నాడు పైగా ఆయన తెరకెక్కించేవి మామూలు బడ్జెట్ మూవీస్ కాదు ఆ రెండు సినిమాల విలువ ఉంటుందని సమాచారం ఇండియన్ ఇండస్ట్రీలోకి బ్యాగ్ ఎంట్రీ ఇచ్చాడు శంకర్ దాదాపు ముప్పై ప్రస్థానం ఈ మూడు దశాబ్దాల ప్రయాణంలో శంకర్ ఎప్పుడూ కూడా రెండు సినిమాలను ఒక్కసారి తెరకెక్కించింది లేదు అలాంటి దర్శకుడు ఇప్పుడు డే అండ్ నైట్ కష్టపడి ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు లాస్ట్ వీక్ అంతా రామ్ చరణ్ అండ్ టీంపై ఒక సాంగ్ షూట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ కనిపించాడు శంకర్ ఇప్పుడు సడన్ గా తన ఫోకస్ అంతా భారతీయుడిపై పెట్టాడు చెన్నైలో న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేశాడు నిజానికి శంకర్ ఇలా రెండు ప్రాజెక్టులను ఒకేసారి ప్లాన్ చేయలేదు విక్రమ్ అనుకోకుండా ఇండస్ట్రీ హిట్ కావడంతో కమల్ ఇమీడియట్ గా భారతీయుడు టూ స్టార్ట్ చేయాలనుకున్నాడు అప్పటికే కమల్ సినిమా సగానికిపై షూట్ పూర్తి చేసుకుని ఉండటం రామ్ చరణ్ సినిమా సెట్స్ పై ఉండటంతో ఒక సవాల్ గా స్వీకరించి ఇలా రెండు పాన్ ఇండియా సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు శంకర్ ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపు ఆరు వందల కోట్లు కొంచెం కూడా టెన్షన్ పడకుండా ఈ మాస్టర్ డైరెక్టర్ ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తూ ఉండటం మిగతా దర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది స్ఫూర్తిని నింపుతోంది